గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాస్తులో ప్రతి ఒక్క అంశానికి కూడా మనం సరి సంఖ్య బేస్ సంఖ్యలను చూడాలా, లేదంటే ప్రతి ఒక్క అంశానికి కూడా అవి ఉన్నటువంటి ప్లేస్ను చూడాలా అనేటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే వాస్తులో ప్రతి ఒక్క అంశానికి కూడా సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు చూసుకోవాలా, లేదంటే అవి ఉన్నటువంటి ప్రదేశాలు చూసుకోవాలా అనేటువంటి అంశంలోకి వస్తే, దాదాపుగా కూడా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి సరి సంఖ్య బేస్ సంఖ్యలు చూసుకోవడం మంచిదే. అదేవిధంగా ప్లేస్మెంట్ ఇంపార్టెంటా, సరి సంఖ్య బేస్ సంఖ్య ఇంపార్టెంట్ అంటే, మొదటిగా ప్రతి ఒక్క అరేంజ్మెంట్కి సంబంధించి ప్లేస్మెంట్ ఇంపార్టెంట్, అవి ఎక్కడున్నాయి ఏంటి అనేది చూసుకోవాలి. తర్వాత సరి సంఖ్య బేస్ సంఖ్య మన అవకాశాన్ని బట్టి సందర్భానుసారంగా మనకి వీలుంటే సరి సంఖ్యను ఫాలో అవ్వాలి, అవకాశం లేనప్పుడు బేస్ సంఖ్యను వచ్చినా కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడ మీకు మెట్లు కనిపిస్తున్నాయి ఇమేజ్లో. అందరు నన్ను ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్నల్లో, సార్ ఎంట్రన్స్ స్టెప్స్ సరి సంఖ్యలో ఉండాలా బేస్ సంఖ్యలో ఉండాలా అని చెప్పేసి నన్ను ఎక్కువగా అడుగుతూ ఉంటుంటారు. ఎంట్రన్స్ మెట్లు ఎప్పుడు మనకి బేస్ సంఖ్యలోనే ఉండాలి. ఎంట్రన్స్ మెట్లే కాదు, మనకి పైకి స్టేర్ కేసెస్కి సంబంధించినటువంటి మెట్లు కూడా, ఒక ఫ్లోర్ నుంచి ఇంకొక ఫ్లోర్కి ఉన్నటువంటి మెట్లు కూడా చూసుకున్నప్పుడు అవి బేస్ సంఖ్యలో ఉండాలి. తర్వాత చాలామంది అడిగేటువంటి ప్రశ్నల్లో, కాంపౌండ్ వాల్లో ఉన్నటువంటి గేట్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరికి 2 వస్తుంటాయి, ఒక్కొక్కరికి 3 వస్తుంటాయి, ఒక్కొక్కరికి 4 వస్తుంటాయి, వాళ్ళకు ఉన్నటువంటి ప్లేస్ని బట్టి, వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాన్ను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి రోడ్స్ను బట్టి, వీటన్నిటిని ఆధారంగా చేసుకొని వాళ్ళ కన్వీనియన్స్కి తగ్గట్టుగా వాళ్ళు ఎక్కువగా అవకాశాన్ని బట్టి వాళ్ళు గేట్లు అనేవి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఎవరికైనా సరే ఒక రోడ్డుకి సంబంధించి 2 గేట్లు రావడం జరుగుతుంది, కాంపౌండ్ గేట్లు. ఒకటి పార్కింగ్కి సంబంధించినటువంటి గేటు, ఇంకొకటి మామూలుగా జనరల్గా పీపుల్ వెళ్ళి రావడానికి ఉండేటువంటి గేటు. కొన్ని సందర్భాల్లో పార్కింగ్కి సంబంధించినటువంటి గేట్ని, అదేవిధంగా మనుషులు వెళ్ళి రావడానికి ఉపయోగించేటువంటి గేట్ని ఒకే గేట్లో ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తూ దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమందికి 3 గేట్లు రావడం కూడా జరుగుతుంది కాంపౌండ్కి సంబంధించి. అది ఎటువంటి సందర్భంలో అంటే, ఒక్క రోడ్డు వచ్చినప్పుడు 2 గేట్లు వస్తుంటుంటాయి కాంపౌండ్కి సంబంధించి, కానీ కొన్ని సందర్భాల్లో 2 రోడ్లు వచ్చిన సందర్భంలో మనకి 3 కాంపౌండ్ గేట్లు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భంలో మనం సంఖ్యకి ప్రాధాన్యత ఇవ్వాలా, లేదంటే ప్లేస్మెంట్కి ప్రాధాన్యత ఇవ్వాలంటే, మొదటిగా మనం ఆ గేట్లు ఏ ప్లేస్లో ఉన్నాయి, మంచి ప్లేస్లో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత మనం సంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. అవకాశం ఉంటే అక్కడ మనం 4 గేట్లు పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో 3 గేట్లైనా సరే మనం ఉంచుకోవచ్చు. తర్వాత ఇంటి నిర్మాణంలో అవుటర్ లైన్ ఏదైతే ఉంటుందో మనకి దానికి సంబంధించి ద్వారాలు అన్నీ కూడా మనకి సరి సంఖ్యలోనే ఉండాలా, లేదంటే బేస్ సంఖ్యలో ఉండాలా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటుంటారు. ఖచ్చితంగా సరి సంఖ్యలోనే ఉండాలి అని చెప్పేసి కూడా చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటుంటారు. కానీ ప్రాక్టికల్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది కుదురుతుందా అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, ఇది ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉత్తరంలో సింహద్వారం రావడం, తర్వాత తూర్పులో ఒక ఉపద్వారం రావటం, తర్వాత కిచెన్ దగ్గర యూటిలిటీకి సంబంధించి యూసేజ్కి తగ్గట్టుగా ఇక్కడ ఒక ద్వారం రావడం జరిగింది. చాలామంది ఇంటికి సంబంధించి అవుటర్ లైన్లో 3 ద్వారాలు ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారండి, మరి అది ఎంతవరకు నిజమని చెప్పేసి కూడా నన్ను అడుగుతూ ఉంటుంటారు. ఇక్కడ కూడా నేను తీసుకునేటువంటి అంశం ఏంటి అనంటే, ఖచ్చితంగా మనకి ఈ ద్వారాలన్నీ కూడా ఏ ప్లేస్లో ఉన్నాయి అనే అంశాన్ని మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాలి. మంచి ప్లేస్లో ఉంటే మంచి రిజల్ట్స్ ఉంటుంటాయి, చెడు ప్లేస్లో ఉంటే మనకి చెడు రిజల్ట్స్ ఉంటుంటాయి. అవకాశం ఉంటే 4 ద్వారాలు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నించవచ్చు, దానికేమీ ఇది కాదు.
అవకాశం లేనటువంటి సందర్భంలో మాత్రం ప్లేస్మెంట్ మాత్రమే మనం చూసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత సెప్టిక్ ట్యాంక్స్ అండ్ వాటర్ షంప్స్కి సంబంధించి ఎక్కువగా నన్ను అడిగేటువంటి అంశంలో కూడా, సార్ సెప్టిక్ ట్యాంకులు వాటర్ షంప్లు ఇవి రెండు కలుపుకుంటే మూడు వస్తున్నాయండి, మూడు ఉండకూడదు అని చెప్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హౌస్. ఉత్తరం మధ్య భాగం నుంచి వాయువ్యం దాకా ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ తీసుకొని మధ్యలో ఒక పార్టీషన్ చేశారు. తర్వాత ఇక్కడ వచ్చేసి తూర్పులో వాటర్ షంప్ ఒకటి తీసుకుంటూ ఉన్నారు. ఇవి రెండు చూసుకున్నప్పుడు, మామూలుగా కౌంటింగ్ వరకు చూసుకున్నప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఒకటి వాటర్ షంప్ ఒకటి పెద్ద ప్రాబ్లం లేదు, కానీ చిన్న చిన్న ఇంటి నిర్మాణాలకు సంబంధించి సెప్టిక్ ట్యాంక్ రావడమే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ తీసుకునేటువంటి సందర్భాలు చాలా ఉంటూ ఉంటాయి. అటువంటి సందర్భంలో సెప్టిక్ ట్యాంక్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి కూడా వాటర్ షంప్ ఉండడం ఖచ్చితంగా మ్యాండేటరీ అని చెప్పేసి కూడా నన్ను అడుగుతూ ఉంటుంటారు. అటువంటి సందర్భంలో మనకి వాటర్ షంప్ అవకాశం ఉంటే, తీసుకునే అవకాశం ఉంటే తీసుకోవచ్చు. వాటర్ షంప్ తీసుకోలేనటువంటి సిచ్యువేషన్లో మాత్రం వాటర్ షంప్ని అవాయిడ్ చేయండి. సెప్టిక్ ట్యాంక్ కావచ్చు, వాటర్ షంప్ కావచ్చు, ఇక్కడ కూడా మనం అవి ఉన్నటువంటి ప్లేస్కి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, సంఖ్య కంటే కూడా. తర్వాత పిల్లర్స్ విషయంలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను అడిగేటువంటి ప్రధాన అంశం ఏంటి అని అంటే సంఖ్య. 9 జనరల్గా కూడా తక్కువ తక్కువ ఇంటి నిర్మాణాలకు సంబంధించి 9 పిల్లర్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం 9 పిల్లర్లకి ప్రాధాన్యత ఇవ్వాలా లేదా అని ఒకసారి ఆలోచిస్తే, 9 పిల్లర్లు వచ్చినటువంటి ప్రతి ఒక్క సందర్భంలో కూడా మనకి మధ్యలో వచ్చేటువంటి సెంటర్ పిల్లరు దాదాపుగా బ్రహ్మస్థానంలో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో బ్రహ్మస్థానంలో వచ్చినటువంటి పిల్లర్ దోషంగా పరిగణించాలి, తప్పితే సంఖ్యకి మనం దోషం పరిగణించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ఇటువంటి అంశాల్లో కూడా మీరు దాదాపుగా అవకాశం ఉన్నంత వరకు సంఖ్యను ఫాలో అవ్వచ్చు. సంఖ్యని ఫాలో అవ్వలేనటువంటి సిచ్యువేషన్లో ప్లేస్మెంట్స్ చూసుకోవాలి. పిల్లర్స్కి సంబంధించి ప్రధానంగా బ్రహ్మస్థానంలో పిల్లర్లు రాకుండా చూసుకోవడం అనేది ఎక్కువ జాగ్రత్త వహించాల్సినటువంటి నియమం. కాబట్టి ఓవరాల్గా మన గురువాస్తు వీక్షకులందరికీ కూడా మీకున్నటువంటి ఏవేవైతే డౌట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క అంశానికి సంబంధించి, విండోస్కి సంబంధించి, డోర్స్కి సంబంధించి, మెట్లకు సంబంధించి, కాంపౌండ్ గేట్స్కి సంబంధించి, సెప్టిక్ ట్యాంక్స్కి సంబంధించి, వాటర్ షంప్స్కి సంబంధించి, మెట్లకు సంబంధించి, ప్రతి ఒక్క అంశానికి కూడా మీకున్నటువంటి డౌట్ ఏదైతే ఉందో సరి సంఖ్యను ఫాలో అవ్వాలా, బేసి సంఖ్యను ఫాలో అవ్వాలా, లేదంటే అవి ఉన్నటువంటి ప్లేస్మెంట్ ఏ ప్రదేశంలో ఉంది అనేటువంటి అంశం ఫాలో అవ్వాలా అనేటువంటి దాని మీద మీకు ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.